దొంగతనం చేసిన వాళ్ళంతా ఒక్కసారిగా నిజం చెప్పరని మంత్రి గుడివాడ అన్నాడు అన్నారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఉన్నది వెల్నెస్ సెంటర్ లో కాదని, జైల్లో ఉన్నారని, నేరం చేసిన వాళ్ళు ఉండేందుకై జైళ్లను పెట్టారన్నారు. డిహైడ్రేషన్ వచ్చినా దోమలు కుట్టినా జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారం సింపతి కోసమేనంటూ స్పష్టం చేశారు. సిఐడి విచారణ తర్వాత లోకేష్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావిలా మాట్లాడుతున్నారన్నారు. దొంగతనం చేసిన వాళ్ళు ఒక్కసారిగా నిజం చెప్పాలని సిఐడి వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కామ్ చుట్టూనే ఉంటాయి తప్ప లోకేష్ కుటుంబ యోగ క్షేమాల గురించి కాదన్నారు. హెరిటేజ్ కోసం అమరావతిలో 14 ఎకరాలు కొనుగోలు చేసినప్పుడు లోకేష్ ఎందుకు సంతకం పెట్టారో చెప్పాలన్నారు. మేధావిలా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరన్నారు. లోకేష్ తప్పుకి శిక్ష పడడం ఖాయమని కోర్టు కూడా నమ్మింది కాబట్టి చంద్రబాబు జైల్లో ఉన్నారని మంత్రి చెప్పారు. తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని లేదా నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తులకి వారికి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యవస్థను క్రియేట్ చేశారు. సరే ఏదేమైనప్పటికీ జైల్లో మట చేసినటువంటి వ్యక్తి అయినా లేదా అవినీతి చేసినటువంటి వ్యక్తి అయినా ఎవరైనా సరే వారి ఆరోగ్యం అనేటువంటిది సహజంగా డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఒకవేళ ఆయనకి డిహైడ్రేషన్ వచ్చినా లేకపోతే దోమలు కుట్టినా ఏది కుట్టినా సరే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు. ఇప్పటికే ఒక డాక్టర్స్ కూడా పర్మనెంట్ 24 అవర్స్ వారి తాలూకా డాక్టర్స్ పర్యవేక్షణ ఎంత ఉన్నారు. ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా సరే జైల్లోనే చూసుకునేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దాని గురించి వారు ఎక్కువ తాపత్రయపడి ఇబ్బంది పడి ఏదో నాకు ఇబ్బంది వస్తుంది అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి ఇవ్వలేకపోయేటువంటి అవసరం లేదు అనేటువంటిది మా తాలూకా సలహా సూచన. నారా లోకేష్కి సంబంధించి ఒకటి సహజంగా నువ్వు ఫస్ట్ ఏమడుగుతారు నిన్ను ఒక దొంగతనం చేసి దొరికిపోయామనుకో. పోలీసులు అడిగేటువంటి మొదటి ప్రశ్న ఏంటి నిన్ను నువ్వు దొంగతనం చేసావాలి దొంగ ఎవరన్నా నేను దొంగతనం చేశానని చెప్పి చెప్తాడా? దొంగ దొరికిన వెంటనే ఏం చెప్తాడు? నేను చేయలేదండి దొంగతనం అంటాడు. నువ్వు దొంగతనం చేయలేదన్న తర్వాత దానికి ప్రేరేపించినటువంటి అనేక అంశాలు అనేటువంటివి అనేక ప్రశ్నలు అడుగుతాడు. నువ్వేమనుకుంటావు ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి మీ తాలూకా పాత్ర ఉందా అంటే లేదు అన్నాడు. ఆహా హెరిటేజ్ భూములు అక్కడ కొన్నట్టు నాకు తెలియదు అన్నాడు. మరి సంతకం ఎలా పెట్టబోయా? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివావు కదా, మరి హెరిటేజ్ గ్రూప్ డైరెక్టర్గా అక్కడ 14 ఎకరాలు భూములు కొంటున్నావు అని చెప్పి నువ్వు సంతకం ఎలా పెట్టావు? మరి నువ్వు నేను ఏ తప్పు చేయలేదన్నప్పుడు అనేక ప్రశ్నలు అడుగుతాను. అందులో అన్ని దానికి ఏదో రకంగా ముడిపడినటువంటి ప్రశ్నలు అడుగుతారు తప్ప లేకపోతే ఈయన బాగోగుల గురించి, ఈయన తల్లి బాగోగుల గురించి, ఈయన పిల్లల గురించి, ఈయన భార్య గురించి అడగరు కదా. ఈయన ఏదో మేధావులాగా ఈ మేధావుతనం అంతా కూడా ప్రజలందరూ కూడా చూస్తారు. ఇక నీ తాలూకు మేధావుతనం చూపించి ఇంకా ప్రజల్ని అమాయకులుగా మాట్లాడి ఏదో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదో మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నం, రాష్ట్ర ప్రజలకు మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నం దయచేసి మానుకో. నువ్వు చేసినటువంటి తప్పు తప్పకుండా శిక్ష పట్టడం ఖాయం. నువ్వు చేసినటువంటి తప్పు ప్రజల తాలూకు ఆస్తుల్ని మీ తండ్రి నువ్వు కలిసి దోసుకున్నారనేటువంటి తండ్రి నమ్మారు. డెఫినెట్గా కోర్టు వ్యవస్థలు కూడా నమ్మాయి, వ్యవస్థలు కూడా నమ్మాయి కాబట్టి ఈరోజు మీ తండ్రి దాదాపు 32 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఇవన్నీ కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలందరూ.